ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫిజికల్ గా కాంటాక్ట్ అయినప్పుడు ఒక చిన్న కోరిక అనేది ఉంటుంది. సో దాని చిన్న కోరిక అనలేం, పెద్ద కోరిక అదేంటంటే నా పార్ట్నర్ ఎక్కువ సేఫ్ చేయాలని. కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గానీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే మనం బ్యాటింగ్ ఆడడానికి గ్రీజ్ లోకి దిగిన ఫస్ట్ బాలే డక్అవుట్ అయిపోతుంటాం. అంటే ఏంటంటే త్వరగా పడిపోతుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అది టీనేజర్స్ అయినా అవనివ్వండి, లేదంటే అడల్ట్స్ అయినా అవనివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలాంటి ప్రాబ్లం అనేది కామన్ గా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం మనం కామన్ గా ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే త్వరగా పడిపోవడం, త్వరగా ఎరెక్షన్ అనేది అయిపోవడం, ప్రాపర్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం కనుక వచ్చిందంటే డిప్రెషన్ అనేది అవుతూ ఉంటాం, మనకి ఏదో అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తే ఈ వీడియోలో నేను మీకు ఒక 5 మిస్టేక్స్ అనేవి చెప్తాను. సో ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తున్నారంటే మీకు ఇలాంటి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మరి ఆ మిస్టేక్స్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, స్మోకింగ్ ఎక్కువగా చేయడం. సో చాలా మంది టీనేజర్స్ కానీ అడల్ట్స్ కానీ ఏం చేస్తారంటే ఎక్కువగా స్మోకింగ్ అనేది చేస్తుంటారు. ఫస్ట్ ఒక సిగరెట్ తో స్టార్ట్ చేస్తారు. సో ఒక సిగరెట్ కాల్చినప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత ఏమవుతుందంటే అది ఎడిక్షన్ లో మారిపోతుంటుంది. సో ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో స్పెరమ్ కౌంట్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంటుంది. మీకు చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. సో ఎక్కువ సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుంది, మన స్టామినా అనేది పడిపోతుంది, అండ్ దానివల్ల మన స్పెరమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, మన టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోతూ ఉంటారు, అండ్ త్వరగా మీకు స్పెరమ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో మీకు గనక స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉందంటే మీరు మీ పార్ట్నర్ ని ఎప్పుడు కూడా సరిగ్గా సాటిస్ఫై చేయలేరు. 90% మెంబర్స్ పార్ట్నర్ ని సాటిస్ఫై చేయలేరు. సో అందుకోసం ఏంటంటే మీరు కనుక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి అనుకుంటే మీరు స్మోకింగ్ ని క్విట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, ప్రాపర్ డైట్ లేకపోవడం. సో మీ బాడీలో టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ కనుక స్ట్రాంగ్ గా ఉన్నాయంటే మీకు ఎరెక్షన్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, మీ స్పెరమ్ కౌంట్ అనేది తగ్గకుండా ఉంటుంది, మీకు స్పెరమ్ కౌంట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ మీ టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి. సో మీ దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి, అండ్ అదే విధంగా ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. సో ప్రాపర్ డైట్ అంటే ఏంటంటే మీరు ఎక్కువగా బయట ఫుడ్ అనేది ఎక్కువగా తగ్గించేసుకోవాలి. ఎందుకంటే బయట ఫుడ్ లో మీకు అంతగా ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఏముండవు, ఓన్లీ ఫ్యాటే ఉంటుంది. సో ఫ్యాట్ వల్ల ఏమవుద్ది, మీ స్పెరమ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఉన్న మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. దానికోసం మీరు కాయగూరలు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, అండ్ అదే విధంగా ఫిష్ మీట్ లాంటివి ఎక్కువగా తినొచ్చు. ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా పీజీస్ లో హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఫుడ్ అనేది అందదు. దాని వల్ల కూడా ఏంటంటే మీ టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మీరు ఒక ప్రాపర్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ లాంటివి, వెజిటేబుల్స్ లాంటివి, గ్రీన్ వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, అండ్ దానివల్ల మీకు ఎలాంటి ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీ బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. సో దానికోసం మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువగా చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువగా ఏమవుద్ది, మీ బాడీలో టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, అండ్ మీరు రన్నింగ్ లాంటివి స్పోర్ట్స్ లాంటివి ఎక్కువగా ఆడారంటే, స్వెట్టింగ్ ఎక్కువగా చేశారంటే మీ బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. సో మీ బాడీ హెల్దీగా ఉందంటే మీకు ఎటువంటి ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అండ్ మీరు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం. సో మనం టీనేజర్స్ లో ఉన్నాం, అండ్ టీనేజర్స్ లో ఎక్కువగా ఏం చేస్తుంటారు, మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే పాన్ చూడడం స్టార్ట్ చేస్తుంటారు, అండ్ ఆ టైంలో ఎక్కువగా అలాంటి థాట్స్ అని ఎక్కువగా వస్తుంటాయి. దానివల్ల మనం మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మాస్టర్బేషన్ కి మన పార్ట్నర్ ని సాటిస్ఫై చేయకపోవడానికి కనెక్షన్ ఏంటంటే, చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అంటే ఏంటంటే మీరు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు, చాలా త్వరగా చేయడానికి ట్రై చేస్తుంటారు. సో త్వరగా మీకు స్పెరమ్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంటుంది. సో అదే అలవాటు అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా మాస్టర్బేషన్ చేస్తారు, రోజుకి 2 times, 3 times, 4 times చేస్తారు, అదే మీ పీనెస్ కి అలవాటు అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మీరు రియల్ గా చేసేటప్పుడు ఏమవుద్ది అంటే మీకు త్వరగా పడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లాంటివి వస్తుంటాయి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మాస్టర్బేషన్ చేసుకోండి, కానీ తగ్గించేసుకోండి. అంటే ఎక్కువగా చేసుకోకండి, రోజుకి ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా నెలకి 2-3 times చేసుకోండి, అంతకంటే ఎక్కువగా చేసుకోకండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఏదైనా సరే ఓవర్ గా చేస్తామంటే అది అలవాటు అయిపోతుంది, అండ్ దానివల్ల మీకు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది టీనేజర్స్ ఈ మిస్టేక్ అనేది చేస్తుంటారు. సో ఇప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత ఫ్యూచర్ లో తీరిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మీరు ఈ మిస్టేక్ ని ఆపేసుకోండి, ఎక్కువగా మాస్టర్బేషన్ అనేది చేసుకోకండి, లిమిట్ లో చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫ్యూచర్ లో. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, మీ తమ్ముడి ఏరియాని ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోవడం. సో చాలా మంది ఏం చేస్తారంటే మీ తమ్ముడి ఏరియాని అసలు పట్టించుకోరు. సో మీ తమ్ముడి ఏరియాని డెఫినెట్ గా పట్టించుకోవాలి గైస్, ఎందుకంటే అది చాలా పెద్ద ఆయుధం. సో మీ ఫ్యూచర్ జనరేషన్ అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఏరియాని చాలా కేర్ గా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే ముందు ఆ తమ్ముడి ఏరియా
ఏరియా దగ్గర ఉన్న అడవి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పూర్తిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓవర్ స్వెట్టింగ్ లాంటిది పట్టకుండా ఉంటుంది, ఫంగస్, బ్యాక్టీరియా, ఇంప్యూటీస్, జర్మ్స్ లాంటివి అక్కడ పట్టకుండా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ ఏరియాని ఎప్పుడు కూడా మీరు ఇంటిమేట్ వాష్తో ఎప్పుడు కూడా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇంటిమేట్ వాష్తో వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అనేది హైజీనిక్గా ఉంటుంది. సో హైజీనిక్గా ఉందంటే ఆటోమేటిక్గా మీ తమ్ముడు సేఫ్గా ఉంటాడు, రేపు ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా అవుతాడు. సో అందుకోసం ఏం చేయాలంటే మీ తమ్ముడు ఏరియాని ఎప్పటికప్పుడు హైజీనిక్గా ఉంచుకోవాలి. అండ్ దాంతోపాటు ఏం చేయాలంటే మీ తమ్ముడు ఏరియాని ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. డ్రైగా ఉంచుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అక్కడ ఒక బేబీ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బేబీ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అనేది పూర్తిగా డ్రైగా ఉంటుంది అండ్ అక్కడ ఫంగస్ లాంటి ప్రాబ్లమ్స్ పట్టకుండా ఉంటాయి. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్ గైస్ మీ తమ్ముడి ఏరియాని క్లీన్గా ఉంచుకోవడం. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 5, ప్రాపర్ అండర్వేర్ వేసుకోవడం. సో ఒక అండర్వేర్ వేసుకోవడానికి మనకి త్వరగా పడిపోవడానికి ఎరెక్షన్ డిస్ఫంక్షన్కి సంబంధం ఏంటి అంటే అది కూడా చాలా పెద్ద సంబంధం ఉంది. అదేంటంటే మీ తమ్ముడు ఎప్పుడు కూడా అండర్వేర్ లోపలే ఉంటాడు అండ్ వాడికి గాలి అనేది అస్సలు ఆడదు. సో మీరు కనుక ప్రాపర్ అండర్వేర్ వేసుకోకపోతే ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో టెంపరేచర్ ఒక్కసారి ఎక్కువగా జనరేట్ అయిందంటే టెస్టికల్స్లో ఏదైతే స్పెరమ్ ఉంటుందో అవి తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో దానికి ఒక నార్మల్ టెంపరేచర్ అనేది చాలా అవసరం. సో ఒక నార్మల్ టెంపరేచర్ ఏది ఇస్తుంది, ఒక ప్రాపర్ అండర్వేర్ అనేది ఇస్తుంది. సో మార్కెట్లో దొరికే 100కి 3 అండర్వేర్స్ కనుక మీరు వేసుకున్నారంటే దానివల్ల ఏమవుద్ది మీ టెస్టికల్స్ అనేవి కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, మీ తమ్ముడు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మీరు ఒక ప్రాపర్ అండర్వేర్, ఒక మంచి బ్రాండెడ్ అండర్వేర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువగా ట్రంక్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ట్రంక్స్ అనేవి ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది అండ్ మీ తమ్ముడి ఏరియా కూడా ఫిట్గా ఉంటాడు అండ్ అదేవిధంగా అక్కడ గాలి కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది, స్వెట్టింగ్ అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. దానివల్ల మీ స్పెరమ్ కౌంట్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఈ మిస్టేక్ కనుక మీరు చేస్తున్నారంటే ఇప్పుడే మానుకోండి, ఒక ప్రాపర్ అండర్వేర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి గైస్. ఒక మంచి 3-4 అండర్వేర్లు పర్చేస్ చేసుకోండి, అవే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ తమ్ముడు అనేది రోజంతా ఉక్కిరి బిక్కిరిలో ఉంటూ ఉంటాడు. సో నైట్ టైం ఆడికి కొంచెం ఫ్రీనెస్ అనేది ఇవ్వండి. సో మాక్సిమం నైట్ టైం అట్లా మీరు అండర్వేర్ తీసేసే పడుకోండి. ఒక మంచి బాక్సర్ అనేది వేసుకోండి, లూజ్గా ఉన్న బాక్సర్ వేసుకోండి, లేదనుకుంటే ఒక లూజ్ ట్రాక్ ప్యాంట్ లాంటిది వేసుకోండి, మీకు కొంచెం గాలి అనేది ఆడుతుంది. సో అలా కనుక ఉన్నాడంటే మీ తమ్ముడు సేఫ్గా ఉంటాడు అండ్ మీరు కూడా సేఫ్గా ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇవి మనం చేసే కామన్ 5 mistakes. సో ఈ 5 mistakes కనుక మీరు అవాయిడ్ చేసుకున్నారంటే మీకు ఎరెక్షన్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, మీరు మీ పార్ట్నర్ అనేది సాటిస్ఫైడ్గా ఉంటారు అండ్ మీరు కూడా లాంగ్ ఇన్నింగ్స్ అనేది ఆడతారు. ఒక్కసారి బ్యాటింగ్లోకి వెళ్ళారంటే మీరు కూడా జానీ సిమ్స్ లాగా డబల్ సెంచరీ అనేది కొడతారు. సో ఈ మిస్టేక్స్ని ఇప్పుడే అవాయిడ్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను, రేపు మళ్ళీ ఇంకొత్త టాపిక్తో కలుస్తారు. అప్పటివరకు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.